తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల పరిధిలో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగో విడత ఎన్నికల్లో పోటీకి బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు। నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట మండలంలోని వాడపాలెం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ తరపున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ग्राम नायक बलपरचना आदि नारायण मूर्ति कत्तिनी गुत्तु पै ओटी वेयालनी वाटर्लनु अभ्यर्थिस्तू प्रचार में मुंदुकु दूसुकुपोतुन्नारु। प्रति ओक्करिकी पेर पेरुन रुणपड़ी उंटानी अन्नारु। रेपु जरगबोवु स्थानिक एन्निकल्लो युवकुडु विद्यावंतुडु सेवा तत्परुडैन स्थामा आदि नारायण मूर्ति बाबुकी तम अमूल्यमैन ओटु वेसी अत्यधिक मेजारिटी तो गेलिपिंचालनी वाटर्लनु कोरारु। सर्पंच अभ्यर्थि ग्राम प्रजलु तेलुगुदेशं पार्टी मद्दतु पोटी चेस्तुन्न श्री चामा बाबू गारु एन्निकल गुत्तु कत्तेर मिगता वार्ड सभ्युल्नि अंदर्नि कूडा गेलिपिंचमनि कोरुतू ईनाडु वाडपाल ग्रामंलो एन्निकल प्रचारं निर्वहिस्तुंटे अपूर्वमैनटुवंटि प्रजास्पंदन नेनु ग्रामंलो चूडटं जरिगिंदि। ई ग्राम बिड्डगा ई ग्रामंलो पुट्टिन व्यक्तिगा ई ग्राम नुंचि शासन सभ्युडिगा मूड पर्यायालु पनचे समय में यह ग्राम अभिवृद्धि संक्षेम कार्यक्रम प्रजुला प्रेमाभिमा चूपस्तू एन कचारा एजयवंत निर्वहिस्ट उ प्रचार में प्रजल यापूर्व स्पंदन चूस्टे वाड़पालम ग्राम पंचायती अभ्यर्थि चावा बाबू गारु अत्यधिक मेजारटी तो गेल ప్రజలకు మంచి పరిపాలన గ్రామ స్వపరిపాలన స్థానిక పాలన ప్రజలు కోరుకుంటూ ఉంటారు। బెదిరింపుల తోటి పరిపాలన నడుస్తా ఉంది। ఎక్కడ కూడా ప్రజలకు పథకాలు అమలు చేస్తున్నా ఉన్న పేరుతో పాత పథకాలకు రంగులు మార్చి కొత్త పథకాల పేర్లు పెట్టి అమలు చేస్తా ఉన్నారు। ఒక పక్క అమ్మఒడి అంటే నాన్న బుడ్డి పేరుతోటి రూపాయి ప్రజలకు పంచి పెడితే 2-3 రూపాయలు ప్రజల నుంచి కొల్లగొడతా ఉన్నారు। ఈ విధంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఏ విధమైన అభివృద్ధి కానరాని ఈనాటి ఈ ప్రభుత్వ పరిపాలనను ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఆ ఫలితాలు రేపు 21న జరగనున్న ఫలితాల్లో ఎన్నికల ఫలితాల్లో రుజువుగా అపోతా ఉంది। అత్యధికమైన పంచాయతీ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఈ మూడు మండలాల్లోనూ కూడా గెలుచుకోబోతోందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను।